100% డెవలప్ అవుతుంది సార్. ఎందుకంటే అమరావతిలో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే దానికి చేశాడు, కానీ 5 ఏళ్ళు ఆయన నిజంగా డెవలప్ చేసి ఉంటే ఎప్పుడూ అది డెవలప్ అయ్యేది. ఒక సామాజిక వర్గాన్ని కట్టుకున్నాడు కానీ ఆయన నలుగురికి బాగా ఉండాలని చెప్పి ఆయన ఏం చేయలేదు. వైజాగ్ చేస్తే, కర్నూలు చేస్తే, చుట్టుపక్కల టెక్కలి, రాజాము, శ్రీకాకుళము, ఇవాళకి కూడా జాకెట్లు కూడా ఉండేవాళ్ళు. అంత దీనస్థితిలో ఉన్నారు వాళ్ళు. అందరూ డెవలప్ అవ్వాలంటే అన్ని చోట్ల అభివృద్ధి అనేది జరగాలి. హైదరాబాద్లో అలాగే చేసి ఇక్కడికి వచ్చేసారు. ఈ సామాజిక వర్గమే హైదరాబాద్లో డెవలప్ చేసి చాలా వరకు నాశనం చేశారు. మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఇచ్చేసారు. ఇది రాజధాని తీర్థం అని చెప్పట్లేదు ఆయన. ఇక్కడ ఇక్కడ అమరావతి ఉంటుంది, కర్నూలు ఉంటుంది, ప్లస్ వైజాగ్ ఉంటుంది. చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు ఇవన్నీ అభివృద్ధి చెందాలంటే 3 విభాగాలుగా అభివృద్ధి చెందాలంటే 3 ఉండటమే మంచిదండి, కరెక్ట్. అది అందరికీ బాగుంటుంది. అలా కాకుండా మళ్ళీ ఇక్కడే పెడితే మళ్ళీ ఈ సామాజిక వర్గం ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళకే ఇది ఉంటుంది. అది దీనివల్ల ఉపయోగం ఉండదండి. అందరూ అభివృద్ధి చెందాలంటే 3 చోట్ల అభివృద్ధి చెందాలంటే 100% జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయం అది కరెక్ట్ అండి. అది ఎందుకంటే హైదరాబాద్ నుంచి అలా అందరూ కలిసి అక్కడ అభివృద్ధి చేయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం మనం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫీలింగ్ ఉంటుంది, ఓ పర్సనల్ టచ్ ఉంటుంది. అరే మనకు రాజధాని ఉందిలే వైజాగ్కి, తర్వాత మనకి కర్నూలుకి ఉందిలే, తర్వాత మన అమరావతి ఉందిలే అనేది ఉంటుంది. ఇంకోటి చెప్తున్నారు వాళ్ళు, ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎంత దూరం ఉందో అప్పుడు అందరు వెళ్ళి ఫైల్స్ కానీ ఏదైనా కావాలంటే పనులు చేసుకున్నారు వెళ్ళి. ఇప్పుడు అక్కడ నుంచి అంత దూరం ఉందో ఇప్పుడు వీళ్ళు అంటారు ఇక్కడే ఉండాలి అన్నీ అంటున్నారు వీళ్ళు. అక్కడ నుంచి వైజాగ్ నుంచి ఇక్కడ ఎంత దూరమో ఇక్కడ నుంచి అంతే దూరం. అది ఎక్కడైనా పనులు చేయించుకోవాల్సిందే. అన్నీ మా దగ్గరే ఉండాలి, అన్నీ నా చోట్ల ఉండాలంటే అది కరెక్ట్ కాదు కదండి. అంతా ఒక చోటే ఉంటే అంతా వీళ్ళు చూసుకుంటారుగా. అందరికీ బాగుండాలంటే అన్ని చోట్ల అభివృద్ధి అనేది జరగాలంటే అది తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ అండి. అది 100% అది. ఒకటి తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ ఒకటి చేసే దానివల్ల కొట్టుకున్నామని తిట్టుకున్నాము చాలా చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ప్రతి చోట అభివృద్ధి అనేది జరుగుద్ది. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే ఇక్కడ ఆయన భూములన్నీ కొనుక్కున్నారండి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి సర్వ్ అవ్వడానికి వాళ్ళు చూసుకుంటున్నారు. అంతేగాని అవి 3 పంటలు పండే భూములు అవి. ఇవాళ ఉల్లిపాయలు లేవు, మహారాష్ట్రలో వరదలు వచ్చి కొట్టుకు వెళ్ళిపోయినాయి. దానివల్ల అదే ఉల్లిపాయ మనం ఇక్కడ పండించుకునేవాళ్ళం కదా వేసుకుంటే. అట్టగా ప్రతి పంట 3 పంటలు అనేవి ఉండేవి. ఆయన తీసేయడం వల్లే కాదు, అందులో శివరామకృష్ణ కమిటీ ఏం చేసింది వద్దని చెప్పారు, వాళ్ళనే తోసేసాడు నేనే పెద్ద మేధావ్ అన్నట్టుగా. అదే ఆయన మాట ఉంటే అది ఒక పిల్లర్ వేసినా అక్కడ నిలబడదు, ఒక బిల్డింగ్ వేసినా నిలబడదు. అనవసరంగా ఏంటంటే 10 రూపాయలకి ఆయన కొడుక్కుని 4 కోట్లు 5 కోట్లు అమ్ముకున్నాడు ఆయన. దానివల్ల ఉపయోగం లేదు. ఆయన ఏమన్నాడు రాజధాని ఏం తీట్లో అని చెప్పట్లేదుగా. ప్రతి చోట అభివృద్ధి చేస్తా, అందరూ బాగుండాలి అందరికీ. ఇప్పుడు రాయలసీమ మొత్తం ఏంటి, రాళ్ళు రప్పలు, ఇండస్ట్రీస్ పెడతాడు. హైకోర్టు వచ్చింది కర్నూలులో. ఇప్పుడు ఇటు సైడ్ ఉంది వైజాగ్, వైజాగ్ చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు. ఆ గ్రామాలు ఏంటంటే చిన్న చిన్న గ్రామాలకి అది కూడా డెవలప్ అవుద్ది. మనంతా ఏంటి కృష్ణా జిల్లా గుంటూరు అంతా అగ్రికల్చర్ ల్యాండ్స్, మనంతా ఈ రకంగా అభివృద్ధి జరుగుతుంది. సో దాన్ని బట్టి ఆయన చేసింది 100% కరెక్ట్. సో చాలా కరెక్ట్ అండి. అది మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.